అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల వేళ జగన్ హామీ ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ నాయకులు పార్థసారథి అన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచిన ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. 13 జిల్లాల్లోని స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యామే, శాంతిబాయ్, పార్థసారథి, పిచ్చయ్య, కోటేశ్వరరావు, కల్పన పాల్గొన్నారు. కే పార్థసారథి, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర రత్న ప్రధాన కార్యదర్శి. మరి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఈ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా అమలు చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన 4 నెలలు గడిచినప్పటికీ కూడాను ఈ రోజుకి కూడా కమిటీ అని వేసేసి దాన్ని వదిలేశారు. కానీ ఒక స్పష్టమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఉద్యోగులందరం కూడా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి వినతిపత్ర సమర్పించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 1/9/2004 తర్వాత వచ్చిన ఉద్యోగం అందరికీ కూడా పెన్షన్ లేకుండా ఉండడం అనేది దారుణము. దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీస్తో ప్రజలకు సేవ చేస్తూ చివరికి 500-600 పెన్షన్ వచ్చే స్థితిలో ఈ యొక్క విధానం ఉంది సిపిఎస్ విధానం. దీన్ని రద్దు చేసి తక్షణం పాత పెన్షన్ విధానం చేయాలని కోరుతా ఉన్నాం. మనకు రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశం అని చెప్పేసి నేటి సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి పూర్తిస్థాయి అధికారం ఉన్నాయి కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీ నెరవేర్చవలసిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు 4 నెలల నుంచి కూడా ఆ సిపిఎస్ సబ్ కమిటీ మంత్రుల్ని, రాష్ట్ర మంత్రులు అందరినీ కూడా కలవడం జరిగింది. ఈ రోజు మళ్ళా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ల ద్వారా స్పందన కార్యక్రమంలో వింతపత్రం ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా ప్రభుత్వం కనుక కడుగుకపోయినట్లయితే రేపు 9/8 13 జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ వద్ద సంకల్ప దీక్షలు చేస్తా ఉన్నాం సిపిఎస్ రద్దు చేయమని. అప్పటికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర స్థాయిలో 14/14 3 ప్రాంతాల్లో సిపిఎస్ ఉద్యోగుల మనోవేదన ర్యాలీ పేరుతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం మా యొక్క సమస్య పట్ల స్పందించి ఇచ్చిన హామీ నెరవేర్చవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా సిపిఎస్ విధానాన్ని త్వరగా రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు వచ్చిన 10 రోజుల్లోనే నేను రద్దు చేస్తానని మీరు మాకు మాట ఇచ్చి ఉన్నారు, కానీ ఇంతవరకు అమల్లోకి తీసుకురాలేదు. కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. దయచేసి ఆ గవర్నమెంట్లో కూడా చేయలేదు. మాకు ఎన్నో నిరాహార దీక్షలని అవేని ఇవేని చేశాము, కానీ ఆ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోలేదు. మీరు చేస్తారని చెప్పారు కాబట్టే మా రాష్ట్ర ఉద్యోగస్తులు 2 లక్షల ఓట్లు మీకు దగ్గర దగ్గర వాళ్ళ కుటుంబాల ఓట్లు మీకు వేయడం జరిగింది. మిమ్మల్ని గెలిపించుకున్నాము. మా సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, త్వరగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాల్సిందిగా ప్రార్థించుచున్నాము.